మాట్లాడడానికి అక్కడ మా కరెస్పాండెంట్ దినేష్ ఉన్నారు సార్. ప్రజల అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఆయనతో మాట్లాడదాం. దినేష్, గుడ్ మార్నింగ్. దినేష్ చెప్పండి, నిన్న ఆంక్షలు మాకేనా అని సీఎం చంద్రబాబు ఈసీకి లేఖ రాయడం జరిగింది. సో ఏమనుకుంటున్నారు దీని అన్నింటికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి తిరుపతి వాసులు? గుడ్ మార్నింగ్ పవన్. మొత్తం మీద ఏపీ ప్రజలు రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి కావచ్చు, అంతకుముందు నుంచి కావచ్చు, రకరకాలైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తాజాగా ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మాకేనా అనే మాట సీఎం అనడమే కాదు, ఇక్కడ ప్రజలు కూడా ఏంటి పరిస్థితి అని ఒక ఆలోచన చేసే పరిస్థితి ఇప్పటివరకు మనతో మాట్లాడుతూ కూడా చాలామంది వ్యక్తం చేయడం జరిగింది. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. సరే చెప్పండి సీఎం, ఈ పరిస్థితులు మాకేనా, ఇతర రాష్ట్రాలకు కాకుండా మమ్మల్ని ఎందుకు ఒక వివక్షతాపూరితమైనటువంటి దీంతో చూస్తున్నారని చెప్పి ఒక మాట చెప్పడం జరిగింది. ఈ అంశాన్ని మీరు ఎలా చూస్తారు? ఈరోజు ఈ రాష్ట్రంలో జాక్పాట్ సిఎస్ చీఫ్ సెక్రటరీ గారు సాగిస్తున్న లీలలు చూస్తా అంటే జుగుప్సాకరంగా ఉంది. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఒక ముఖ్యమంత్రికి సంక్రమించిన అధికారాలను కూడా నువ్వు చలాయించడానికి లేదు, దాన్ని సమీక్షలు చేయడానికి లేదు, నువ్వు పరిపాలించడానికి లేదు, నీకేం సంబంధం లేదనే విధంగా ఆయన ప్రవర్తించే తీరు చాలా దారుణంగా ఉంది. ఉదాహరణకు నేను ఆయనకు జాక్పాట్ సిఎస్ అని నేను ఎందుకు చెప్పినానంటే, ఈయన గతంలో ఈ రాష్ట్రంలో వెలగబెట్టిన నిర్వాకాల వల్ల ఈయనకు భవిష్యత్తులో చీఫ్ సెక్రటరీ అయ్యే అవకాశమే లేదు. అయినా కానీ ఈయన సహచర ముద్దాయిలు, ఎలక్షన్ కమిషన్, మోడీ గారు పుణ్యమాని ఈరోజు ఈ చీఫ్ సెక్రటరీ అయ్యి రాష్ట్రానికి వచ్చాడు. అయినా కానీ గతంలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ప్రవర్తించాల్సింది పోయి ఈరోజు పసుపు కుంకుమ కింద ఆడవాళ్ళకి ఇచ్చిన చెక్కులు ఆపటం, సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చిన చెక్కుల్ని పెండింగ్ పెట్టడం, ఇంత దౌర్భాగ్యమైన పరిపాలన ఈ చీఫ్ సెక్రటరీ గారు ఎందుకు చేస్తున్నాడు, ఎవరికి తొత్తులుగా ప్రవర్తిస్తున్నాడు, ఎవరికి వంతపడాలని ఈ పనులు చేస్తున్నాడు అయితే అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రికి సంక్రమించిన అధికారాలను కూడా ఈయన ఒక చీఫ్ సెక్రటరీకి ఏ విధంగా కాలరాస్తాడు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ నిర్వహించాల్సిన సమీక్షలు కూడా ఆయన స్థానంలో ఈయనపై కూర్చొని ఏ విధంగా ప్రవర్తిస్తాడు? అంటే మీ ఉద్దేశం ఏమనుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికి బట్టకట్టాలనే మీ ఉద్దేశం మీకు లేదా? ఈ రాష్ట్రాన్ని ఇంతకు ముందు చేసినట్టు అధోగతికి పాలు చేయాలని మీరు నిర్ణయించుకున్నారా? మీరు ఎవరు ప్రోద్బలంతో ఈ పని చేస్తున్నారనేది అర్థం కావట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే, చీఫ్ సెక్రటరీగా ఉండి ఈ రాష్ట్రంలో ఉండే ఉద్యోగస్తులకి ప్రతి ఒక్క పరిపాలనా విధానానికి బాధ్యత వహించాల్సింది పోయి ఈరోజు చెక్కులు రిటర్న్ చేస్తున్నారండి. రేపు చెక్కు బౌన్స్ అవుతుంది, ఎన్ఐ యాక్ట్ కింద ఒక వ్యక్తి వేసి కోర్టులో కేసేస్తాడు, ఆవిడ ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు వస్తుంది? ఇంత దౌర్భాగ్యంగా ప్రవర్తించే చీఫ్ సెక్రటరీని ఎక్కడ చూడలేదు. ఇటువంటి పద్ధతులు మానుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఇప్పుడు ఉదాహరణకి ఎలక్షన్స్ కర్ణాటకలో అయింది, తెలంగాణలో అయింది, తమిళనాడులో అయింది, వీళ్ళందరూ చీఫ్ సెక్రటరీ లేకుండా ముఖ్యమంత్రులు అందరూ పరిపాలన సాగిస్తున్నారే, మరి ఒక్క ఆంధ్రప్రదేశ్కే మీరు ఎందుకు ఇంత ఆంక్షలు పెడుతున్నారు? అంటే ఆంధ్రప్రదేశ్ అంటే మీరు ఇక్కడ ఉండే అధికారులు కూడా కేంద్రంలో ఉండే బీజేపీ వాళ్ళకి ప్లస్ ప్రతిపక్ష పార్టీ నాయకులకి ఎలక్షన్ కమిషన్ తొత్తులుగా మారి ఈరోజు ఆంధ్రప్రదేశ్ను అవమానపరచాలని మీరు ఉద్దేశంతో ఉన్నారా? ఎందుకు ఈ పరిస్థితి? మరి కర్ణాటకలో చీఫ్ సెక్రటరీ యాక్టివ్గా ఉండి ఆడ ఎలక్షన్ కమిషన్ అయిపోయి ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఆడ కోడ్ ఉల్లంఘన ఏం జరగదు, చీఫ్ మినిస్టర్ చేసుకోవచ్చు అని చెప్పి ఆడ పర్మిషన్ ఇచ్చినప్పుడు, తెలంగాణలో పర్మిషన్ ఇచ్చినప్పుడు, కర్ణాటకలో తమిళనాడులో పర్మిషన్ ఇచ్చినప్పుడు, పక్క రాష్ట్రాలకన్నీ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్కే మీరు ఎందుకు ఇటువంటి ఆంక్షలు పెడతారు? ఇది ఎంతవరకు సమంజసం అనేది మేము ప్రశ్నిస్తున్నాం. చెప్పండి చెప్పండి. అదే ఇప్పుడు ఆయన చెప్పారు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ వీటిల్లో లేని ఆంక్షలు ఇక్కడ ఎందుకున్నాయి, అలాగే కేంద్రం ఈ విధంగా చేస్తోంది అనేటువంటి భావన ఆయన వ్యక్తం చేశారు. మీకు అట్లా అనిపిస్తా ఉందా లేదా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చేసేది కరెక్ట్ అని అనిపిస్తుంది? మన భారతదేశము ప్రజాస్వామ్యము, ప్రజలు చే ఎన్నుకోబడిన ప్రజల ప్రతినిధి ఇక్కడ పరిపాలిస్తున్నాడు. అటువంటి దాన్ని ఒక ప్రెసిడెంట్ రూల్ మాదిరి ఒక సిఎస్ చీఫ్ సెక్రటరీని తీసుకొచ్చి ఇక్కడ వదిలి, ఇప్పుడు ఎండలు కాస్త తీవ్రంగా కాస్తున్నాయి, నీళ్లు లేవు, నీళ్లు ఎద్దదిగా ఉంది, దాన్ని సమీక్షించకపోతే ఏం చేయాలా? తర్వాత ఇప్పుడు తుఫాను వస్తున్నది, తుఫాను వచ్చినప్పుడు సమీక్షించి దానికి కావాల్సిన ఏర్పాటు చేయకపోతే ప్రజలు ఏమైపోతారు? అట్లే మీరు ఇచ్చిన చెక్కులంతా బౌన్స్ చేసినారంటే కానీ దీన్ని నమ్ముకునేసి ఎంతో ఆడపడుచులు, దీనిపైన నమ్ముకునేసి మీద వాళ్ళ బ్రతుకు దేవుడు పడగల వాళ్ళ బ్రతుకులు ఏమైపోతాయి? ఇట్లా అనేక విధాలుగా మీరు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ను ఈ మాదిరి మీరు ఇబ్బంది పెట్టేది చాలా గర్హనీయము. అదే ఇతర మన బ్రదర్ చెప్పినట్లు ఇతర రాష్ట్రములకు లేని ఆంక్షలు మనకే ఎందుకు? ఇది చాలా అన్యాయమైన విషయము, అందరూ దీన్ని ఖండించదగిన విషయం అని నేను కోరుకుంటాను.
సార్, మీరు చెప్పండి, జరుగుతున్న పరిణామాలని అంటే కొంతవరకు సీఎం కి అంత అధికారాలు లేవు, ఆయన ఒట్టి సీఎం మాత్రమే అని చెప్పి చెప్పడము, దానికి లేఖ రాసినా కూడా నేను రూల్ ప్రకారం పోతానని చెప్పి ద్వివేది చెప్పడం, అయితే సమీక్షలకు మాత్రం సిఎస్ ని పిలుచుకోవటము, ఇవన్నీ చూస్తుంటే మీకు ఇక్కడ రాష్ట్రపతి పాలన ఉంది అనిపిస్తోందా, లేదు ప్రజాప్రభుత్వం ఉంది అనిపిస్తోందా? ఈ ప్రజాప్రభుత్వంలో యాజ్ ఫర్ రూల్స్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క చదువుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు. రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలిసినప్పుడు అక్కడున్న సిఎస్ కానీ ప్లస్ చీఫ్ సెక్రటరీ కానీ వాళ్ళు రాజ్యాంగబద్ధంగా పోతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. అది ఆ రాజ్యాంగబద్ధం అవునా కాదా అనేది మేధావు సంబంధించిన వర్గాలు వాళ్ళందరూ చర్చించి దాన్ని ఒక వేదికగా తీసుకొని దాన్ని ఏది మంచి ఏది చెడ అని ప్రజావేదిక మీద పెడితే ప్రజలు కరెక్ట్ అయితే అని తీర్పిస్తారని నా నమ్మకం. ఓకే, మేధావులతో చర్చ జరగాలని చెప్పి ఆయన చెప్తున్నారు, అంటే ఏది కరెక్ట్ అనేటువంటి నాలెడ్జ్ అంటే ఎవరు కరెక్ట్గా చెప్తున్నారు, ఇంతటికి ఈ సిచ్యువేషన్లో ఎలా నడుచుకోవాలని చెప్పి ఆయన చెప్పే పరిస్థితి ఉంది. గతంలో కూడా టీటీడీ ఈఓగా కూడా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ పనిచేశారు, మీరు ఆయన పనితీరు చూస్తుంటే ఏమనిపిస్తుంది? అసలు ఇంతకుముందు మనం ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని చూడటం, ఇప్పుడు చూడటం క్వైట్ డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది. అసలు ఆయన సౌమ్యుడు, ఉత్తముడు, చాలా గొప్ప వ్యక్తి, బట్ ఎందుకు ఏమైందో ఏం జరిగిందో వెనకాల ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. కానీ పాపం ఆయన పైన ఇన్ని అభియోగాలు చూస్తూ ఉంటే కూడా మేము ఆయన తిరుపతిలో మేము ఉండి ఆయన దగ్గరగా మేము చూసిన వ్యక్తులుగా మాకు చాలా బాధేస్తూ ఉంది. కానీ ప్రజాస్వామ్యంలో రాజకీయాలు నిర్ణయాలు చేస్తాయి, అధికారులు దాన్ని అమలు పరుస్తారు. మేము ఈ పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఏ పరిస్థితి రాముందంటే దాన్ని ఎవరు రాజకీయం చేస్తారు, ఎవరు నిర్ణయాలు చేస్తారు ఏమీ లేదు. దగ్గర దగ్గర 2 నెలల గ్యాప్ పెట్టుకొని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి సమీక్షలు లేకుండా సీఎం గారు రేపు ఎలక్షన్ కౌంటింగ్ అయిన తర్వాత 23వ తేదీ గెలుస్తాడో ఓడతాడో, ఓడినప్పుడు రిజైన్ చేస్తాడు, రిజైన్ చేసిన తర్వాత ఎవరు వస్తారో వాళ్ళు పరిపాలించుకుంటారు. అంతవరకు మేము ఎన్నుకున్న సీఎం గారిని నిర్బంధించి ఆయన చేయకూడదు. ఒక సీనియర్ పొలిటీషియన్ని ఈ లెవెల్లో, అది ఎవరన్నా కావచ్చు, రేపు ఏ పార్టీ ముఖ్యమంత్రి అయినా కావచ్చు, నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ రావచ్చు, మళ్ళీ ఎలక్షన్స్లో మళ్ళీ సీఎం గారు ఎవరన్నా ఉండొచ్చు, ఉన్నప్పుడు ఈ విధంగా సీఎంని అవమానపరచడము, సిఎస్ గారు అసలు యాక్చువల్గా ఏదన్నా సరే ఒక సిఎస్ గారు తను నిర్ణయం ఒక రాజీ ఒక ప్రమాణ స్వీకారం చేసి ఒక ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆడుండే సీఎం గారిని గౌరవపూర్వకంగా కలడం అనేది ఒక ఆనవాయితీ, ఆనవాయితీని విస్మరించడము, ఇవన్నీ అసలు సుబ్రహ్మణ్యం గారు ఇలా చేస్తున్నారా అనేది ప్రజలకు కూడా మాకందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. దీని వెనకాల ఉన్న ఏ శక్తులు ఉన్నాయో ఏమో అనవసరం, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యవహారం అనేది తీవ్ర ఇబ్బందులకి, ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా యొక్క దీని యొక్క పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి అనుకుంటున్నాం. ఏదైతే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ముందు ప్రభుత్వం ఏదైనా సమీక్షేమాలు ఇచ్చినప్పుడు దాన్ని మేము ఆపేస్తాం, తర్వాత వచ్చినప్పుడు మేము చూసుకుంటామని చెప్పి అనేది అసంబద్ధం. ఈరోజు హార్ట్ సర్జరీ జరగాల, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి దగ్గర దగ్గర 1 లక్ష 2 లక్షలు చెక్ వచ్చింటుంది, ఆ చెక్ ఆపేసేగా వాడు హాస్పిటల్లో చేస్తాడా? అతనికి ఈరోజు ఆపరేషన్ జరగకపోతే రేపు చనిపోతే దానికి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందా, సీఎం తీసుకుంటుందా, ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుందా, ఇంకొకరు తీసుకుంటారా? ప్రజల ఆరోగ్యం విషయాల్లో కావచ్చు, ప్రజల యొక్క సంక్షేమ విషయాల్లో కావచ్చు, ప్రజల యొక్క మనోగత విషయాలలో కావచ్చు, ఏ విషయాల్లో కానీ ఏ ప్రభుత్వం కానీ ఏ సీఎస్ కానీ ఏ గవర్నమెంట్ కానీ ఏ ఎలక్షన్ కమిషన్ కానీ మీరందరూ ఉండేది ప్రజా సంక్షేమం కోసమే, కలిసి పనిచేసేయండి, కలిసి సంక్షేమం కోసం ముందుకెళ్ళాలి. కానీ ఈ విధమైన రాజకీయాలు నేను ఎక్కడ చూడడం లేదు. ఇన్ని రాష్ట్రాలు మొత్తం దేశం మొత్తం పైన, ఎంతైర్ దేశం మొత్తం పైన, ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావటం లేదు. ఎందుకు ఇంత టార్గెట్ చేయాల్సి వస్తుందో అర్థం కావటం లేదు. అడ్డగోడులుగా విభజన జరిపించారు, రోడ్లలో వేశారు, రోడ్లలో వేసేప్పుడు ఎట్లా బతకాలరా స్వామి అని చెప్పి బతుకు భారమై ఉండే పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్తా ఉన్నప్పుడు. ఓకే, మీరు చెప్పండి సార్, అర్థం కావటం లేదు, కలిసి పని చేసుకోవాలని చెప్పే ఆయన చెప్తున్నారు, మీకేమనిపిస్తుంది చూస్తుంటే? అంటే రూల్ ఆయన వచ్చి మేధావులు స్పందించాలని, మీరు ఒక అడ్వకేట్గా సమాజాన్ని దగ్గరకు చూసే వ్యక్తిగా మీకేమనిపిస్తుంది? మన భారతదేశము ప్రపంచంలోనే ప్రజాస్వామ్యమైనటువంటి గొప్ప దేశం. అటువంటి దేశంలో ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డు పైన కూనీ చేసేసి ఈరోజు వీళ్ళ ఆగడాలు అవినీతి అరాచకాలతో భారతదేశాన్ని పెంపొందించాలని మన మోడీ గారు చూస్తున్నారు. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పాలనిపిస్తుంది, పూర్వం పెద్ద ఆయన చెప్పాడు, అగ్గిపుల్ల సబ్బు బిల్ల ఆడపిల్ల కాదేది కవితకు అనర్హం అన్నారు. అదేవిధంగా ఈరోజు మోడీ గారు తన అవినీతికి రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేయడానికి కంకణం కట్టుకున్నారు. అదే క్రమంలో సిబిఐని నాశనం చేశారు మొట్టమొదట. మీరు చెప్పండి సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ జరుగుతోంది. ఎమర్జెన్సీలో గవర్నర్ పరిపాలిస్తాడు, ఇప్పుడు చీఫ్ సెక్రటరీ పరిపాలిస్తున్నాడు.
చీఫ్ సెక్రటరీకి తనకు తెలుసు తాను చేసేదన్ని తప్పులని ఆయన తెలుసు. బట్ హీ సకమ్ టు సమ్ పవర్స్ ఆఫ్ హిస్ హయ్యర్ అథారిటీస్. హయ్యర్ అథారిటీస్ ఎవరని మనకందరికీ కూడా తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్. పర్టికులర్లీ సమ్ వెంజెన్స్, ఎందుకోసం వెంజెన్స్ అని. మోడీ గారు నిజంగా మంచి ప్రైమ్ మినిస్టరే, కానీ ఆయన మనసులో అనుకునే వెంజెన్స్ తీసుకున్నాడంటే వాళ్ళను నిర్మూలన చేస్తారు. మనకు అందరికీ తెలుసు వాళ్ళ పెద్దవాళ్ళనే వాళ్ళను ఆయన ఏమి లేకుండా చేసినారు. అటువంటి చంద్రబాబు నాయుడు అంటే ఆయన లెక్కలేదు. పర్టికులర్ ఆంధ్రప్రదేశ్లో ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ అన్ని స్టేట్లో బాగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ మీద ఆయన టార్గెట్ పెట్టుకొని నీట్గా చీఫ్ సెక్రటరీ ద్వారా పరిపాలిస్తున్నాడు. ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళని ఒక మాట అడిగి మనం పబ్లిక్ పాయింట్ ఇచ్చేద్దాం. అమ్మా మీరు చెప్పండి అమ్మా, మీకు పసుపు కుంకుల చెక్కులు ఆగిపోవడము ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇలా చేయడం బాగాలేదనిపిస్తుంది. సో అది మొత్తంగా ఒక రకంగా జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే మూడు అంశాలు ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. ఒకటి, మేధావులు దీంట్లో ఒక క్లారిటీ ఇవ్వాలి, సామాన్యమైనటువంటి ప్రజలకు ఏది కరెక్ట్, ఎవరు చెప్తున్నది కరెక్ట్ అనేది తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి మేధావులు దీన్ని క్లియర్ కట్గా సామాన్యులు కూడా అర్థమయ్యేలా చెప్పాలని చెప్పి చెప్తున్నారు. మరోవైపు ఒక ఎమర్జెన్సీ లాంటిది, అంటే రాష్ట్రపతి పరిపాలన పెట్టకుండా ఇండైరెక్ట్గా రాష్ట్రపతి పరిపాలన పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోందని చెప్తున్నారు. మరోవైపు ఎల్వి సుబ్రహ్మణ్యం తీరు టీటీడీలో ఉన్నప్పుడు చూసిన వాళ్ళకి ఇప్పుడున్న ఎల్వి సుబ్రహ్మణ్యంకి పూర్తిగా డిఫరెన్స్ ఉంది, ఆయన ఇలా చేయటం అనేదాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి కూడా చెప్తున్నారు. మొత్తం మీద జరుగుతున్న పరిణామాల్లో కలిసి పనిచేయటం, అధికారులు కావచ్చు, ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా ఎన్నికైన ముఖ్యమంత్రి కావచ్చు, కలిసి పనిచేయాలా అనే భావన అయితే మాత్రం తిరుపతి ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తా ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ దినేష్. ఇక ప్రజాభిప్రాయానికి సంబంధించి చర్చ కొనసాగిద్దాం చిన్న విరామం తర్వాత.